సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. లాస్ట్ టైంలో నా కోరిక నెరవేరకుండానే నేను వెళ్ళిపోతున్నా అన్నాడండి. పిల్లల భవిష్యత్తు నేను ఏమి చేయకుండా వెళ్ళిపోతున్నా అని చెప్పిండండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. నిన్న ఉదయం 4 గంటలకి అంటే నిన్న మార్నింగ్ ట్రైన్కి వెళ్తుండగా జబర్దస్త్కి సంబంధించిన నటుడైతే ఎవరైతే ఉన్నారో ఆయన దుర్మరణం అయితే చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే హౌసింగ్ బోర్డు చెందిన మహమ్ముద్దీన్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్లో సైడ్ యాక్టర్లు స్క్రిప్ట్ రైటర్లు చేసుకుంటూ వచ్చారు. నిన్న ఉదయం 4 గంటలకు ఆ టైంలో జబర్దస్త్ అని చెప్పేసి ఏదో జబర్దస్త్ నుంచి కాల్ రావడం ద్వారా ఆయన నిన్న ఉదయం అయితే బయలుదేరడం జరిగింది. 4 గంటలకి 4:30 ఆ టైంలో ట్రైన్ ఎక్కుతుండగా స్లిప్ అయ్యి ట్రైన్ కింద పడి దుర్మరణం చెందడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా ఏమీ లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ పిల్లలు, తనకి 1-2 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతానికి మనం హౌసింగ్ బోర్డు దగ్గర మహమ్ముద్దీన్ అయితే ఎవరైతే ఉన్నారో, ఆ జబర్దస్త్ నటుడైతే ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గరలో ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళ కుటుంబీకులతోనే మాట్లాడి తెలుసుకుందానండి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం మహమ్ముద్దీన్ గారి వైఫ్తో ఉన్నాం. అమ్మ చెప్పండి, అసలు ఈ ట్రైన్ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? అండి, అందరికి నమస్కారం అండి. మా ఆయన పేరు మహమ్మద్. ఆయన హైదరాబాద్లో జబర్దస్త్ చేయడానికి వెళ్తూ ఉంటారండి. అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటారు. స్కిట్లు వారం వారం చేస్తామని వెళ్తూ ఉంటారండి. ఈ మధ్య వెళ్ళటం బంద్ చేసి ఇప్పుడు కొత్త టీములు చేసిందని ఫోన్ రాగానే మళ్ళీ బయలుదేరిందండి. 22 తారీఖు షూటింగ్ ఉందని ఈరోజే బయలుదేరతానే నైటు టికెట్ ముందు రోజే రిజర్వేషన్ చేయించుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ 5కి ట్రైన్ ఉందంటే 4:30కే బయలుదేరిందండి. వెళ్ళి ఎక్కే ట్రైన్ ఎక్కే క్రమంలో అక్కడ పట్టుకొని ఎక్కుతుంటే స్లిప్ అయ్యి కింద జారిపడిపోయిందండి. అందులో ఎప్పుడు వెళ్తూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడండి. మరి ఇట్లా ఎందుకు జరిగిందో మాకైతే తెలియదండి. మా జీవనాధారం ఆయన. మాకు ఏదైనా మీరు సహాయం చేయమని మేము కోరుకుంటున్నామండి. టీమ్ లీడర్లు ఎవరు రాలేదు. కనీసం వాళ్ళకి ఇన్ఫామ్ అయిందో కూడా పోలేదో కూడా మాకు తెలియదండి. దయచేసి ఎక్కడున్నా మీరు మాకు సహాయంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. వెళ్ళేటప్పుడు ఆయన ఒక్కలే ఉన్నారా, లేకపోతే ఆయనతో పాటు ఇంకెవరు ఉన్నారమ్మా? అండి, ట్రైన్ ఎక్కించడానికి మాకు తెలిసిన అబ్బాయిని పంపించామండి ఆటోలో. ఆ బాబు అక్కడ ట్రైన్ దగ్గర దింపేసి పక్కన వేరే కిరాయి ఉందని వెళ్ళిపోయిందండి. ఇడ్లీ పట్టుకొని ఎక్కుతుంటే ఆ కవరుతో పాటు జారి అందులో పడటం జరిగిందంట. అక్కడున్న రైల్వే కానిస్టేబుల్ చెప్పారండి. అది జరిగిన విషయం. అంటే పడ్డ వెంటనే హాస్పిటల్కి ఎట్లా తరలించారు, లేకపోతే అక్కడ తరలించారండి? వెంటనే వాళ్ళు రైల్వే శాఖ వాళ్ళు ఆ పోలీస్ కానిస్టేబుల్ గారు వెంటనే అక్కడ ఉన్న అతన్ని తీసి బయటికి స్ట్రెచ్చర్ మీద తీసుకొని హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించగలిగింది. ఈయన ఫోన్ నుంచే మాకు కాల్ చేసి మాకు ఇన్ఫామ్ చేశారు. మేము ఇమ్మీడియట్గా ఒక విత్న్ సెకండ్లో మేము అక్కడికి చేరటం జరిగింది. మేము వెళ్ళారు, మాతో కూడా కొద్దిగా మాట్లాడిండండి. కొద్దిసేపు చాలా ఇబ్బంది పడ్డాడండి, చాలా ఘోరంగా అయిపోయిండండి. ఒక 1/2 అవర్లో జరిగిపోయిందండి ఇదంతా. అంత క్రిటికల్ టైంలో కూడా మాట్లాడిండండి కదా, ఏం మాట్లాడిండి మీతో అండి? నేను ఎంతో ఆశగా నేను వెళ్తుంటే నేను ఇట్లా జరుగుద్దని నేను అనుకోలేదు. నేను టీం లీడర్ని అవుదాం అనుకున్నా ఈసారి అయినా. ఎప్పుడు కూడా కాకుండా నేను తిరిగి రావడం జరుగుతుంది. ఈసారి నేను గట్టి నిర్ణయం తీసుకొని వెళ్తాను అవ్వాలని. నేను అయినాకనే ఇంటికి తిరిగి వస్తా అని మాకు గట్టిగా చెప్పి బయలుదేరిండండి. నాతో పోట్లాడి మరీ వెళ్ళిండండి బయటికి వెళ్తా అని చెప్పి. అయినా సరే మాకు మాతో కాసేపు మాట్లాడిండండి. బాగా చాలా క్లిష్టకల పరిస్థితిలో ఉండి కూడా మాతోటి 4 మాటలు మాట్లాడి ఆ తర్వాత తుదిశ్వాసం విడిచిపోయాడు. లాస్ట్ టైంలో తను మాట్లాడిన మాటలు ఏం మాట్లాడింది? లాస్ట్ టైంలో నా కోరిక నెరవేరకుండానే నేను వెళ్ళిపోతున్నా అన్నాడండి. పిల్లల భవిష్యత్తు నేను ఏమి చేయకుండా వెళ్ళిపోతున్నా అని చెప్పిండండి. మీరే మాకు ఏదైనా సహాయం చేయమని మేము కోరుకుంటున్నామండి. ఆయన జీవనాధారం మాకు ఆయనే కాబట్టి ఆయనే లేకుండా పోయిండండి మాకు.
దయచేసి మీరు మాకు మా పట్ల దయ చూపించి ఏదైనా మాకు సహాయం చేయమని మేము కోరుకుంటున్నామండి. ఏ విధంగానైనానండి. ఇప్పుడు జీవనాధారం అంటే ఇప్పుడు చనిపోయిన మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వారే జీవనాధారం, ఇంకేం లేదండి? ఏమి లేదండి, మాకు నేను ఆశా వర్కర్గా చేస్తా అండి, అంతేనండి, ఇంకేమి లేదు. ఆయనే మాకు జీవనాధారం, ఆయన మాకు తెస్తేనే తప్ప మేము ఏం చేయమండి. ఇక అది ఇది రెండు కలిపి మేము మెయింటెనెన్స్ చేసుకుంటాం అంతే అండి. ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇద్దరు ఆడపిల్లలండి. అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది పెద్ద పాపది. చిన్న పాప 7th class అండి. మాకు వాళ్ళకి చదువులో కూడా చాలా ఇబ్బందిగా ఉందండి మాకు, అది కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోండి. టీవీ వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు లేకపోతే జబర్దస్త్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? టీవీ వాళ్ళు టీవీ నాయన వాళ్ళు వచ్చారండి. జబర్దస్త్ వాళ్ళు ఎవరు రాలేదు, రాజకీయ నాయకులు వచ్చి వెళ్ళారు. వాళ్ళు వాళ్ళకు తోసిన సాయం వాళ్ళు చేస్తామని చెప్పారు, కానీ అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. మామూలుగా అయితే పరామర్శించి అయితే వెళ్ళారండి చూసి. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు మేడం? అండి మాకైతే ఏ ఆధారం లేదండి, మాకు జీవనాధారం ఆయనే మేము కోల్పోయినాం కాబట్టి దయచేసి మా పట్ల దయ ఉంచి మా పిల్లల భవిష్యత్తు మాది గుర్తుంచుకొని మాకు ఏ విధమైన సహాయం చేయమని మేము ప్రభుత్వాన్ని కానీ టీవీ వాళ్ళని కానీ వాళ్ళని జబర్దస్త్ వాళ్ళని కానీ కోరుకుంటున్నామండి. మీ నాన్నగారు మీతో ఎలా ఉండారు? చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎప్పుడూ సినిమా సినిమా సినిమాలో సక్సెస్ అవ్వాలని చాలా ఫైట్ చేసేవాళ్ళు, కానీ అదేది జరగకుండానే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.